ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లెర్నింగ్ సర్వీస్ నో హెచ్ఆర్ఎస్టీ తెలుగు సిరీస్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్, ఐమ్ ఏ ఫ్యాకల్టీ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫర్ సర్వీస్ నో. మనం ఈరోజు సెషన్లో సర్వీస్ నో హెచ్ఆర్ఎస్టీ కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ ఫేజ్ ఏంటి, కేస్ క్రియేషన్ పేజ్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంటే ఎలా కస్టమైజ్ చేయాలి, సో అవన్నీ కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. గో టు సర్వీస్ నౌ ఇన్స్టెన్స్, నావిగేట్ టు కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్. మనం కేస్ క్రియేట్ చేయాలంటే ఇంతకుముందు ప్రీవియస్ చాప్టర్లో ఆల్రెడీ చూసాం కేస్ ఎలా క్రియేట్ చేయాలనేది. సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం. గో టు హెచ్ఆర్ కేస్ మేనేజ్మెంట్. మనం హెచ్ఆర్ కేస్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్ అనే మాడ్యూల్ ఉంటుంది, క్లిక్ చేయండి. రైట్ సైడ్ కార్నర్లో న్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అదే కేస్ క్రియేషన్ పేజ్. ఇక్కడ 3 లెటర్స్ మాత్రమే టైప్ చేస్తే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మెసేజ్ రీడ్ చేయండి, ప్లీజ్ ఎంటర్ 3 or more characters. అంటే మనం 2 characters టైప్ చేస్తే నేమ్స్ ఏమి డిస్ప్లే అవ్వవు. మినిమం 3 characters టైప్ చేస్తేనే మనకి ఆ స్పెసిఫిక్ కీవర్డ్స్తో ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఆ నేమ్తో 1 ఉంది కాబట్టి సో 1 రికార్డు మాత్రమే డిస్ప్లే చేసింది. ఒకవేళ మల్టిపుల్ రికార్డ్స్ ఏబిఈతో స్టార్ట్ అయితే అవన్నీ కూడా 1 by 1 డిస్ప్లే అవుతాయి. అయితే మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ పేజ్ ఏదైతే ఉందో, కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ని మనం కస్టమైజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏబిల్ టూటర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్లో లొకేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు స్కిప్ వెరిఫికేషన్ క్లిక్ చేస్తే అవుతుంది, డైరెక్ట్గా కేస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ ఏమేమి మనం డిస్ప్లే చేయకుండా. రైట్, లేదు మనకి కేస్ క్రియేట్ చేసే ముందు ఆ పర్సన్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే ఇక్కడ 3 లెటర్స్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యూజర్ యొక్క లొకేషన్ అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ అడ్రస్, ఎంప్లాయీ నెంబర్ మొత్తం కూడా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ 4 లెటర్స్ ఇస్తేనే రైట్. ఒకవేళ రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో మనకి యూజర్ టేబుల్లో కావచ్చు లేకపోతే హెచ్ఆర్ ప్రొఫైల్లో కావచ్చు, ఈ యూజర్ ప్రొఫైల్లో కానివ్వండి హెచ్ఆర్ ప్రొఫైల్లో ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు మేబీ కొంతమంది నేమ్స్ FRE ఒక 100 మెంబర్తో స్టార్ట్ అవ్వచ్చు, SRIN ఒక 100 మెంబర్తో స్టార్ట్ అవ్వచ్చు, రైట్. సో దాన్ని కూడా మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ 3 లెటర్స్ కాకుండా 4 లెటర్స్తో, ఎప్పుడైతే మనం 4 లెటర్స్ని మనం కేస్ క్రియేషన్ పేజ్లో ప్రొవైడ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ కీవర్డ్తో ఏవైతే నేమ్స్ స్టార్ట్ అయి ఉన్నాయో అవన్నీ 1 by 1 డిస్ప్లే చేయాలి. లెట్స్ బిగిన్ టు కాన్ఫిగర్ కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్. ఈ కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్ని మనం కస్టమైజ్ చేద్దాం, రైట్. సో బ్యాక్ టు కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్. దిస్ మాడ్యూల్ ఈజ్ అవైలబుల్ అండర్ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేషన్. ఓన్లీ సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేటర్ ఆర్ డెవలపర్ ఆర్ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్, హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ స్పెషల్ రోల్, ఓన్లీ దీస్ పీపుల్ కెన్ కస్టమైజ్ దిస్ హెచ్ఆర్ కేస్ క్రియేషన్ పేజ్. ఈ కేస్ క్రియేషన్ పేజ్ చూడండి, ఇది కోర్ టేబుల్. సో మనం ఒక కేస్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా జనరల్ కేస్ అయితే ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది, లేదంటే మన డిఫరెంట్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో పేరోల్ రిలేటెడ్, వర్క్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ ఆపరేషన్ కేసెస్ రిలేటెడ్ అయితే సపరేట్గా ఆ టేబుల్లో స్టోర్ అవుతాయి. కాకపోతే ప్రతి టేబుల్ కూడా ఏ టేబుల్తోనే ఎక్స్టెండ్ అయ్యి ఉంది అది గుర్తుపెట్టుకోవాలి. SN_ HR_ Core_ కేస్ అనేది మనకి మెయిన్ టేబుల్. ఈ టేబుల్ రిలేషన్షిప్ మనం ఆల్రెడీ ITSM డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అంటే ITSM ఉన్నటువంటి టేబుల్ కాన్సెప్ట్ని మళ్ళీ అలాబొరేట్ చేయండి, రీక్యాప్ చేయండి, రైట్. చూడండి, హ్యూమన్ రిసోర్స్ కోర్స్ కోర్ అప్లికేషన్, రైట్. ఇక్కడ మనం ఒక అప్లికేషన్ని మాడిఫై చేయాలంటే, ఈ పేజ్ని మాడిఫై చేయాలంటే ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఫీల్డ్స్ మనకి రీడ్ ఓన్లీ మోడ్లో డిస్ప్లే అవుతున్నాయి. వీఆర్ అనేబుల్ టు ఎడిట్ అండ్ మాడిఫై దిస్ పేజ్ బై డిఫాల్ట్. ఎందుకు అంటే
మనం ఒక స్పెసిఫిక్ అప్లికేషన్తో వర్క్ చేసేటప్పుడు ఒకవేళ ఆ అప్లికేషన్ కనుక సపరేట్ స్కోప్ అయితే ఆ స్కోప్ అప్లికేషన్ మనం ఇక్కడ అప్లికేషన్ స్కోప్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బై డిఫాల్ట్గా అప్లికేషన్ స్కోప్ వచ్చేసి గ్లోబల్ ఉంది కాబట్టి మనకి ఈ కేస్ కాన్ఫిగరేషన్ పేజ్ మొత్తం కూడా రీడ్ ఓన్లీ మోడ్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు అప్లికేషన్ స్కోప్ని చేంజ్ చేద్దాం. మన అప్లికేషన్ స్కోప్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్, రైట్? రైట్ నౌ ఇట్ ఈస్ గ్లోబల్. ఐ వాంటెడ్ టు చేంజ్ హ్యూమన్ రిసోర్స్ కోర్ అప్లికేషన్. హ్యూమన్ రిసోర్స్ కోర్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వీ హ్యావ్ మెనీ అప్లికేషన్స్ ఇన్ సర్వీస్ నౌ, రైట్? వైల్ వర్కింగ్ విత్ ఎనీ స్కోప్ అప్లికేషన్ యూ మస్ట్ బి చూస్ ద రెస్పెక్టివ్ స్కోప్. ఆ స్కోప్ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోకపోతే ఈ అప్లికేషన్ లెవెల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా క్యాప్చర్ అవ్వవు. అవ్వకపోతే మనం వేరే ఇన్స్టెన్స్లోకి చేంజెస్ని మైగ్రేట్ చేయలేము, రైట్? ఇప్పుడు చూడండి, ఈ పేజ్ మనకి ఎనేబుల్ మెడ్లోకి వచ్చింది, రైట్? సో యు ఆర్ ఎడిటింగ్ ఏ రికార్డ్ హ్యూమన్ రిసోర్స్, రైట్? పేజ్ సైజ్, ఈ పేజ్ సైజ్ ఏంటి? ఫస్ట్ మినిమం ఇన్పుట్ లెంత్. మనకి యుఐలో ఆల్రెడీ ఇంకొక విండోని ఓపెన్ చేద్దాం, అలర్ట్ చేయలేదు అనుకుంటా, రైట్? చేయకపోతే ఇంకొక విండోని ఓపెన్ చేయండి, ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ కేస్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కూడా ఓపెన్ చేయండి. ఆల్, క్లిక్ ఆన్ న్యూ టు క్రియేట్ న్యూ కేస్. ఇది కస్టమర్ వ్యూ, ఇది బ్యాక్ ఎండ్ కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్. మనం ఇక్కడ 3 లెటర్స్ ఇస్తేనే ఆటోమేటిక్గా ఆ 3 లెటర్స్తో ఏవైతే నేమ్స్ ఉన్నాయో స్టార్ట్ అవుతున్నాయో ఆ యూజర్ రికార్డ్స్ మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే 3 లెటర్స్ కాదు 4 లెటర్స్ టైప్ చేస్తేనే ఇక్కడ మనకి ఆ 4 లెటర్స్తో ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవ్వాలి, రైట్? సో ఎక్కడ చేంజ్ చేయాలి? మినిమం ఇన్పుట్ లెంత్ 4 లెటర్స్. సెకండ్ వన్, ఒకవేళ రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో ఒక 20 to 30 మెంబర్స్ నేమ్స్ 4 లెటర్స్ సేమ్గా ఉంటే ఫస్ట్ 4 లెటర్స్, అప్పుడు అన్ని యూజర్ రికార్డ్స్ ఒకే పేజ్లో డిస్ప్లే చేయకూడదు. ఇది పేజ్ సైజ్. ఫస్ట్ పేజ్లో 10 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఒకవేళ సపోజ్ SRIN, సో ఆల్మోస్ట్ ఈ కీవర్డ్తో ఒక 50 యూజర్ నేమ్స్ స్టార్ట్ అయినప్పుడు మనకి పేజ్కి 10 మాత్రమే డిస్ప్లే అవుతాయి. పేజ్కి ఎన్ని రికార్డ్స్ డిస్ప్లే అవ్వాలో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, రైట్? ఇక్కడ 10 రికార్డ్స్ డిస్ప్లే చేయాలని మనం మెన్షన్ చేసాం. కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ బై డిఫాల్ట్. ఇఫ్ యూ వాంటెడ్ టు చేంజ్ ద పేజ్ సైజ్ యూ కెన్ చేంజ్ ఇట్, రైట్? నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయీ సర్చ్. చూడండి, డిస్ప్లే టేబుల్, యాక్చువల్గా ఎక్కడికి వస్తున్నటువంటి యూజర్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా HR ప్రొఫైల్ నుంచి వస్తున్నటువంటి యూజర్ రికార్డ్స్, HR ప్రొఫైల్స్ ఉన్నటువంటి రికార్డ్స్. HR ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, బల్క్ ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం, రైట్? సో అలో స్కిప్ వెరిఫికేషన్, ఇది మనం డిజేబుల్ చేస్తే చూడండి ఏం జరుగుతుందో. సేవ్ చేయండి. ఐ హావ్ డిజేబుల్ అలో స్కిప్పింగ్ వెరిఫికేషన్. ఇక్కడ మనం అలో స్కిప్పింగ్ వెరిఫికేషన్ డిజేబుల్ చేస్తే మనకి కస్టమర్ వ్యూలో ఏదైతే అలో స్కిప్పింగ్ అనే ఒక లింక్ డిస్ప్లే అవుతుందో అది హైడ్ అయిపోతుంది, డైరెక్ట్గా కేస్ క్రియేట్ చేయమని అడుగుతుంది. సో మనం ఇక్కడ రీలోడ్ చేద్దాం. ఇది కస్టమర్ వ్యూ గైస్, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ అలో స్కిప్ వెరిఫికేషన్ అనేది లింక్ కనిపించట్లేదు. అంటే మీనింగ్ ఏంటి, డైరెక్ట్గా మనం ఏబుల్, చూడండి ఏబుల్ ట్యూటర్, ఇంతకుముందు మనకి 3 లెటర్స్ ఉన్నాయి ఇక్కడ, ప్లీజ్ ఎంటర్ 3 or more characters అని మెసేజ్ డిస్ప్లే అవుతూ ఉండేది. మనం బ్యాక్గ్రౌండ్లో పేజ్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్లో నేను 4 లెటర్స్తో ఎడిట్ చేశాను కాబట్టి ఇక్కడ 4 లెటర్స్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మినిమం 4 లెటర్స్ అండ్ లేదంటే మోర్ దాన్ 4 క్యారెక్టర్స్, రైట్? చూడండి, ఎఫ్ఆర్ఈ ఇస్తే ఏ నేమ్ డిస్ప్లే అవ్వట్లేదు. మినిమం 4 లెటర్స్ని డిస్ప్లే మనం ప్రొవైడ్ చేస్తేనే అవన్నీ డిస్ప్లే అవుతాయి, రైట్? ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి, సో ఏదో ఒక రికార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెరిఫికేషన్ని స్కిప్ అనే బటన్ లేదు, మనం అక్కడ రిమూవ్ చేసాం కాబట్టి ఇక్కడ రిమూవ్ అయిపోయింది. సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్లో నేమ్, ఎంప్లాయీ నెంబర్ ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి, రైట్? ఒకవేళ ఫ్రెడ్లడీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెడ్లడీ యొక్క అడ్రస్ డిస్ప్లే అవుతుంది, రైట్? లేదు
ఇఫ్ యూ సెలెక్ట్ సమ్ అదర్ యూజర్స్ వాళ్ళ యొక్క అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ అండ్ లొకేషన్ రైట్ ఈ రెండు డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ లొకేషన్తో పాటు టైటిల్ కూడా డిస్ప్లే అవ్వాలి అంటే సో ఎలా కాన్ఫిగర్ చేయాలి? మనం కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్కి వెళ్దాం. ఇది బ్యాక్గ్రౌండ్లో పేజ్ రైట్. ఇక్కడ చూడండి సర్చ్ ఫర్ టేబుల్స్. ఇక్కడ మనకి ఏవైతే నేమ్ మనం ఇస్తున్నామో రైట్ వన్ మినిట్, మళ్ళీ కేస్ క్రియేషన్ యూఐకి వెళ్ళండి. ఇది బ్యాక్ ఎండ్ రికార్డ్ రైట్. గో టు హెచ్ఆర్ కేస్ క్రియేషన్, క్లిక్ ఆన్ ఆల్, క్లిక్ ఆన్ న్యూ బటన్ టు క్రియేట్ న్యూ కేస్. అలో స్కిప్ వెరిఫికేషన్ డిజేబుల్ చేసాం కాబట్టి కనిపించట్లేదు, మళ్ళీ ఎనేబుల్ చేద్దాం రైట్. సేవ్ చేయండి. మళ్ళీ విండోను రీలోడ్ చేస్తే మనకి అలో స్కిప్ వెరిఫికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫైన్. అయితే ఇక్కడ మనం ఫ్రెడ్లర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫ్రెడ్లర్ యొక్క అడ్రస్ డిస్ప్లే అవుతుంది, డిపార్ట్మెంట్ అడ్రస్ డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యూజర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే మనకి ఎక్కడి నుంచి వస్తున్నారండి, యూజర్ టేబుల్ నుంచి యాజ్ వెల్ యాజ్ హెచ్ఆర్ ప్రొఫైల్ నుంచి రెండింటిని తీసుకుంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనం ఆల్రెడీ కాన్ఫిడెన్స్ సర్చ్ టేబుల్స్ ఏంటి, యూజర్ టేబుల్, హెచ్ఆర్ ప్రొఫైల్స్ రైట్. అండ్ పార్షల్ సర్చింగ్ ఆల్రెడీ డన్ రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ సో స్క్రోల్ డౌన్. ఇక్కడ చూడండి ఎక్సెల్ రైట్ ఎంప్లాయీ సెర్చ్లో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఏబిల్ ట్యూటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఏం డిస్ప్లే అవుతుంది, ఏబిల్ ట్యూటర్ యొక్క నేమ్, ఎంప్లాయీ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పోస్టల్ కోడ్. ఒకవేళ మీరు వేరే డీటెయిల్స్ని కూడా డిస్ప్లే చేయాలనుకుంటే వేరే డీటెయిల్స్ని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఎలా డిస్ప్లే చేయాలంటే ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి రైట్. ఎంప్లాయీ సెర్చ్లో యూజర్ రికార్డ్ డిస్ప్లే అవుతుంది అండ్ డిపార్ట్మెంట్ యూజర్ డిపార్ట్మెంట్, ఎంప్లాయీ నంబర్, యూజర్ లొకేషన్ రైట్. ఇక చూడండి ఎంప్లాయీ డిపార్ట్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, లొకేషన్ అండ్ ఇంకోటి ఏంటి ఎంప్లాయీ నెంబర్. ఒకవేళ మీరు ఎంప్లాయీ నెంబర్ని రిమూవ్ చేయాలి అంటే యూజర్ టేబుల్ నుంచి ఎంప్లాయీ నెంబర్ని రిమూవ్ చేసి సో మనకి యూజర్ ప్లస్ యూజర్ యొక్క టైటిల్ని డిస్ప్లే చేయాలనుకోండి, యూజర్ టైటిల్ని యాడ్ చేయండి. ముందు యూజర్ టైటిల్ని మనం టాప్లోకి మూవ్ చేద్దాం. యూజర్ టైటిల్, యూజర్ డిపార్ట్మెంట్, యూజర్ లొకేషన్, ఈ త్రీ వాల్యూస్ని మనం డిస్ప్లే చేయాలి అంటే ఏ వాల్యూస్ని అయితే మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని ఇక్కడ మనం యాడ్ చేయాలి అండ్ సేవ్ అండ్ బ్యాక్ టు యూఐ అండ్ రీలోడ్ ఇట్. ఇంతకుముందు మనకి డిపార్ట్మెంట్, లొకేషన్, ఎంప్లాయీ నెంబర్ రైట్. వన్స్ అగైన్ సర్చ్ ఇట్, సి ఫ్రెడ్లాడి. ఇప్పుడు చూడండి ఇది టైటిల్ అండ్ డిపార్ట్మెంట్, లొకేషన్. డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్ యూ కెన్ డిస్ప్లే సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓవర్ హియర్ రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్లో ఒకవేళ మీరు మోర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలంటే ఏ డీటెయిల్స్ని అయితే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ని కాన్ఫిగర్ చేయాలి. చూద్దాం, గో టు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, ఈ ట్యాబ్కి వద్దాం. ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఏం డిస్ప్లే అవుతున్నాయి, నేమ్, ఎంప్లాయీ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, జిప్ పోస్టల్ కోడ్ రైట్. సో ఇక్కడ ఇవి లెఫ్ట్ సైడ్ ఫీల్డ్స్, ఇవి రైట్ సైడ్ ఫీల్డ్స్. మనం లెఫ్ట్ సైడ్ ఫీల్డ్కి వెళ్తే చూడండి యూజర్ నేమ్, ఎంప్లాయీ నెంబర్. సో ఒకవేళ మనకి ఇఫ్ యూ నీడ్ టు కాన్ఫిగర్ మోర్ డీటెయిల్స్ ఫస్ట్ మన యూజర్ టేబుల్కి వెళ్దాం రైట్ ప్లస్. ఒకవేళ మన యూజర్ యొక్క రోల్స్ కావాలి అంటే రోల్స్ డిస్ప్లే చేసుకోవచ్చు అండ్ వద్దనుకుంటే లీవ్ ఇట్ అవుట్. మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో, సపోజ్ యూజర్ వెరీ యూజర్ టేబుల్ ఆల్రెడీ థింక్ యువర్ యూజర్ టేబుల్ రైట్. మనం యూజర్ యొక్క మేనేజర్ని డిస్ప్లే చేయాలనుకుంటే యూజర్ మేనేజర్, యూజర్ మేనేజర్ మూవ్ ఇట్. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ యువర్ మేనేజర్, ఎంప్లాయీ నెంబర్. ఎంప్లాయీ నెంబర్ లేదు కాబట్టి రిమూవ్ చేద్దాం. అండ్ రైట్ సైడ్ ఫీల్డ్లో ఎంప్లాయీ ఈమెయిల్ అడ్రస్, పోస్టల్ కోడ్ అవైలబిలిటీ లేదు కాబట్టి మనం పోస్టల్ కోడ్ రిమూవ్ చేసి
యూజర్ యొక్క వేరే ఇన్ఫర్మేషన్ని కాన్ఫిగర్ చేద్దాం. ప్లస్ యూజర్ ఐడెంటిటీ డిస్ప్లే చేద్దాం, రైట్? అండ్ యూజర్ ఐడి అండ్ ఈమెయిల్ అడ్రస్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, యూ కెన్ కస్టమైజ్ అండ్ సేవ్ ఇట్ అవుట్. ఇది ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ కాన్ఫిగరేషన్. మనం కస్టమర్ వ్యూలో చెక్ చేస్తే పేజ్ రీలోడ్ చేయండి, చూడండి. జస్ట్ టైప్ ఏబుల్ ట్యూటర్, ఏబుల్ డిస్ప్లేయింగ్ టైటిల్ డిపార్ట్మెంట్ అండ్ లొకేషన్. ఇక్కడ ఎంప్లాయీ మేనేజర్ ఏబుల్ ట్యూటర్ యొక్క మేనేజర్ ఫ్రెడ్లడీ, నేమ్ ఏబుల్ ట్యూటర్, రైట్? దిస్ ఈజ్ యూజర్ నేమ్, రైట్? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద లేబుల్, యూ కెన్ చేంజ్ ద లేబుల్. యూ నో హౌ టు చేంజ్ దిస్ లేబుల్, రైట్? అండ్ యూజర్ ఐడి ఏబుల్ డాట్ ట్యూటర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఏబుల్ డాట్ ట్యూటర్ అట్ ద రేట్ ఎగ్జాంపుల్ డాట్ కామ్. సేమ్ అలానే కేస్ డీటెయిల్స్ యొక్క సెక్షన్ని కస్టమైజ్ చేయాలి అంటే ఇక్కడ కేస్ డీటెయిల్స్ యొక్క కస్టమైజేషన్ ఇక్కడ ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో ఓపెన్ ఫర్, బాటంలో వర్క్ నోట్స్, రైట్లో సబ్జెక్ట్ పర్సన్, అండ్ ఏ టేబుల్లో క్రియేట్ అవ్వాలో మనం ఆ టేబుల్లో నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా ఉంటుంది, అలానే కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్, రైట్? తర్వాత లిమిటెడ్ సర్వీసెస్. సో వాట్ అబౌట్ లిమిటెడ్ సర్వీసెస్? ఇక ఈ స్పెసిఫిక్ పర్సన్ ఓకే కొన్ని సర్వీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ ఎనేబుల్ చేయండి లిమిటెడ్ పర్సన్. ఆ లిమిటెడ్ పర్సన్ యొక్క యాక్టివిటీ అంటే ఏ సర్వీస్కి అయితే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? సో ఓపెన్ ఫర్ ఇది లెఫ్ట్ సైడ్, అండ్ రైట్ సైడ్ ఏమో సబ్జెక్ట్ పర్సన్, బాటంలో వర్క్ నోట్స్ ఉంటుంది, టాప్లో రైట్ ఈ ఫీల్డ్స్ ఉంటాయి, రైట్? ఇది మొత్తం కూడా మనకి కేస్ క్రియేషన్ కేస్ డీటెయిల్స్. అండ్ సేవ్ ఇట్ అవుట్. అండ్ కేస్ సర్చ్, ఇక్కడ కేస్ టేబుల్కి వచ్చేస్తే మనం లిమిటెడ్ లైక్ యూజర్ ఫీల్డ్స్ వచ్చే సబ్జెక్ట్ పర్సన్, ఓపెన్ ఫర్ అండ్ ఓపెన్ బై వాచ్ లిస్ట్. ఇది కేస్ సర్చ్. ఒక మనం కేసుని సర్చ్ చేసినప్పుడు సో ఈ నేమ్స్తో మనం సర్చ్ చేస్తే మనం ఆ స్పెసిఫిక్ కేసుని డైరెక్ట్గా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ హెచ్ఆర్ కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ కస్టమైజేషన్. ఆల్రెడీ హెచ్ఆర్ కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్ క్రియేటెడ్ బై సర్వీస్ నో కంపెనీ ఇట్ సెల్ఫ్. ఒకవేళ మనకు కావాల్సినట్టు మనం ప్రాజెక్ట్లో కస్టమైజ్ చేసుకోవాలి అంటే మనం ఈ పేజ్ని ఇలా కస్టమైజ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Have a great day.